హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన శుక్రవారం ప్రార్థనల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియోలో వందల మంది కలిసి గుంపులు గుంపులుగా ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండగా ఎటువంటి నిబంధనలు పాటించకపోవడం గమనార్హం. అనేక మందికి ఫేస్ మాస్కులు లేకపోగా వందల మంది ఒకే చోట కిక్కిరిసిపోయిన ప్రాంగణంలో చాలాసేపు గడిపారు. ఒక్క మక్కా మసీదులోనే ఇటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేల మసీదుల్లో ఇటువంటి పరిస్థితులే ఉన్నాయా అన్న భావన వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పెద్ద ఎత్తున ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. సెకండ్ వేవ్ను ఎదుర్కోవాలంటే సామాజిక దూరం పాటించడమే ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో సామూహిక కార్యక్రమాలకు సైతం ఎక్కువ మంది హాజరు కాకూడదని ప్రభుత్వం నిబంధనలు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా అనేక చోట్ల ఆంక్షలను అమలు చేస్తున్నారు. కానీ హైదరాబాద్ చార్మినార్ దగ్గర బహిరంగంగా అనేక వందల మంది కలిసి గుంపులు గుంపులుగా తిరిగారు. రాత్రిపూట కర్ఫ్యూ అని చెబుతున్న పాతబస్తీలో చాలా చోట్ల అమలు కావడం లేదన్న మాట వినిపిస్తోంది. పగటిపూట ఈ గుంపులు రాత్రిపూట షాపింగ్ గుంపులతో పాతబస్తీ కిక్కిరిసిపోతోందని చెబుతున్నారు. ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే, రంజాన్ నెలలో చివరి శుక్రవారం ప్రార్థనలు ముగిశాక ప్రభుత్వం వైపు నుంచి మంచి స్పందన కనిపించింది. పెద్ద ఎత్తున జనం గుమికూడే కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే పాతబస్తీ మక్కా మసీదు నుంచి గుంపులు గుంపులుగా జనం ఇళ్లకు వెళ్ళిపోయారు. మరిన్ని వీడియోల కోసం ది యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.